టిసే ఫోరం నుంచి కేసీఆర్ కి టిఎస్పీఎస్ సి క్వశ్చన్ పేపర్ లీకులు అయినాయి కదా కేసీఆర్ కూడా ఒక క్వశ్చన్ పేపర్ పంపిస్తున్నాం ఈ క్వశ్చన్ పేపర్ కేసీఆర్ గారు ఆన్సర్ చేయాలి పంపించే ఒక క్వశ్చన్ పేపర్ పంపిస్తున్నాం గారు దయచేసి తెలంగాణ ప్రజల తరఫున టీసే ఫోరం మీకు ఒక క్వశ్చన్ పేపర్ పంపిస్తుంది దీంట్లో పది ఉన్నాయి దయచేసి వీటికి ఆన్సర్లు ఇవ్వాలని తెలంగాణ ప్రజల తరఫున టీసే ఫోరం డిమాండ్ చేస్తుంది మొట్టమొదటిది అన్ని వర్గాలు అన్ని దిక్కుల నుండి ఒత్తిడి వస్తున్నా కేసును సిబిఐ లేక సిట్టింగ్ జడ్జ్కి విచారణకు ఎందుకు ఆదేశించలేదు కేసీఆర్ గారు మరియు చైర్మన్ పై ఇప్పటి వరకు పేపర్ లీక్ కు సంబంధించి ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు మూడవ ప్రశ్న కావాలనే టిఎస్పిఎస్సి బోర్డు సభ్యులపై మీరు చర్యలు తీసుకోలేదు ఎందుకంటే వారు సిట్ తో కలిసి ఆధారాలని తుడిచివేశారనే అనుమానాలు ఉన్నాయి దయచేసి దీనిపై స్పష్టత ఇవ్వండి నాలుగో ప్రశ్న టిఎస్పీఎస్సి ఆఫీసు వెలుపల ఐపీలు ఎలా యాక్సెస్ చేయగలిగారు ఐటీ విభాగాన్ని ఇందులో భాగంగా ఎందుకు విచారించ ప్రశ్న డేటా చోరీ మరియు డేటా సెంటర్ యాక్సెస్ దుర్వినియోగం చేసిన దానిపైన ఐటీ మంత్రి ఇప్పటి వరకు శ్వేత చేయలేదు ప్రశ్న ఆరో డేటా మరియు ఐటీ నిర్వహణ వ్యవస్థ ఇంత అధ్వానంగా ఎవరు పడితే వారు దుర్వినియోగం చేయగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్ర ప్రభుత్వ విభాగాల సమాచారం కీలక రహస్యాలు దుర్వినియోగం కాలేదని తెలంగాణ ప్రజానికానికి మీ సర్కారు భరోసా ఇవ్వగలదా ఏడో ప్రశ్న మనీ లాండరింగ్ జరిగిందని దీనికి సంబంధించిన కీలక విషయాలను ఈడి కనుకున్నది పెద్ద తలకాయలు చేతివాటం లేకుండా ఇది ఎలా సాధ్యం చేయగలరు చెప్పగలరా కుటుంబాలలోని పిల్లలకు లీక్ అయిన పేపర్లు అందుబాటులోకి వచ్చాయని తెలుస్తుంది ఈ దిశగా విచారణ ఎందుకు జరగట్లేదు నెక్స్ట్ వచ్చే నెలలో సవరించబడిన టిఎస్పీఎస్సి పరీక్షలు ఇదే చైర్మన్ సెక్రటరీ మరియు బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో నిర్ణయించబడతాయి నిర్వహించబడతాయి ఎవరి నిర్వహణలో అయితే పేపర్ లీక్ జరిగిందో మరలా వారి ఆధ్వర్యంలోనే పరీక్ష నిర్వహించడం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవడం కాదా మరొక ప్రశ్న చివరి ప్రశ్న మీరు టీఎల్ సి పేపర్ లీక్ కుంభకోణం పై ఎవరలేదు ఒక్క ప్రకటన కూడా చేయలేదు మీరు ఇప్పటికీ తెలంగాణకే ముఖ్యమంత్రినా లేకుంటే ఔరంగాబాద్ కార్పొరేటరా ఇంత దారణం జరిగితే ఇంతమంది బిడ్డల జీవిత జీవితాలు ఆగమైపోతుంటే ఒక్కసారైనా కేసీఆర్ గారు నోరిప్పారా పేపర్లు లీక్ అయినాయి ఇది ఇందుకు అయ్యింది మేము ఈ చర్యలు తీసుకుంటున్నాం మీరు భయపడకండి ఈ భద్రత మేము కల్పిస్తాము అని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా మరి కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రానికి ఇంకా ముఖ్యమంత్రి అనుకోవాలనా లేకపోతే మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్కి కార్పొరేటర్ అనుకోవాలనా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు అన్ని కేసీఆర్ గారు ఇవ్వాలి అంతేకాకుండా మన బిడ్డలకు ప్రైవేట్ రంగంగా ప్రైవేట్ పరంగా ఎన్ని ఉద్యోగాలు వీలైతే అంత స్కిల్ డెవలప్మెంట్ అయినా సరే ఏదైనా చేసి కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చైనా సరే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటట్టు కేసీఆర్ చేయాలి